సెట్ పదాలు ఆఫ్ స్క్రీన్ సన్నివేశాన్ని కూడా నడిపిస్తే దాని వల్ల వచ్చే కామెడీ ఎలా ఉంటుందో చూపించడానికి వచ్చేస్తున్నారు చలాకి చంటి అలాంగ్ విత్ స్టీమ్. సో లెట్స్ వెల్కమ్ దెం. వచ్చిన తర్వాత కనీసం ఒక కాఫీ కప్పు కూడా ఇవ్వడా ఆ డైరెక్టర్ చెప్పండి, ప్రొడక్షన్ సరిగ్గా చెప్పండి. అందం అమ్మాయి అయితే నీలా ఉందా అన్నట్టుందే, మోమాటాలే వదలనాయే అడగాలంటే ఊగిలే ఉండి పోరాదే. నాగబాబు గారు, రోజు గారు, మానకు చిన్న రోగం ఉంది. అదేంటంటే 20 సంవత్సరాలుగా ఇండస్ట్రీలో యాక్షన్ కట్ కి బానిస అయ్యాడు. యాక్షన్ అంటే స్పందిస్తాడు, కట్ అంటే స్పందించాడు. ఒకసారి చూడండి మీరు. ఏమంటే కాఫీ తీసుకోండి, యాక్షన్, కాఫీ తీసుకోండి. కాఫీ తేవడానికి లేట్ అయిందే సుశీల, పాలో లేట్ చేశాడండి. లేట్ చేశాడా? అయినా నీకు శిక్షణ లేదు, పోయి పాల ప్యాకెట్ తీసుకొచ్చి నాకు ఇస్తే గానీ షూటింగ్ కళ్ళని తెలియదా? జాగ్రత్త, నిన్ను ఎలా కొడతానంటే కట్టు కట్టు. అయ్యో పక్కింది సుబ్బారావు, ఏదో సీరియస్ ఉన్నట్టు. ఏమండి 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 ఏమండి, పక్కింది సుబ్బారావు గారు ఏదో సీరియస్ ఉన్నారండి. మనకు డబ్బులు ఇవ్వాలి కదా, పదవి వెళ్ళదు అంత పడదండి, పదవి వెళ్ళదు అంత పడదండి. ఏంట్రా ఏంట్రా, పక్కింటి సుబ్బారావు గారు సీరియస్ గా ఉన్నారండి, మనకు 10,000 ఇవ్వాలి కదా, వెళ్దాం పదండి. పక్కింటి సుబ్బారావు గారు సీరియస్ ఉన్నారు, మనకి డబ్బులు ఇవ్వాలి కదా, కమాన్ తెచ్చుకుందాం సుశీల, కమాన్. ఏ నాన్న, అప్పుడే నీకు నోరు వెళ్ళి పోతున్నాయా నాన్న? అందరు ఏడుస్తున్నారండి, మీరు కూడా ఏడవండి. ఏమండి అందరు ఏడుస్తున్నారు, మీరు ఏడవండి. యాక్షన్ సుబ్బారా సుబ్బారా. అయ్యో నాన్న, మా నాన్న చనిపోయారు, మా నాన్న చనిపోయారు. అందరు ఏడుస్తున్నారు, ఏమండి యాక్షన్. ఏమండి మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం పదండి. ఏ అంటే ఇంట్లో పాలు మరిగి పెట్టానండి, ఒకసారి వెళ్దాం పదండి. పాలు మరిగిపోతున్నప్పుడు చూసుకోవాలి కదా సుశీల. ఆ ప్రొడ్యూసర్ టైంకి పేమెంట్ ఇస్తున్నాడా? ఇస్తామన్నాడు సార్. ఎప్పుడు ఇస్తాడరా? 12 సంవత్సరాలు అయింది ఆ క్యారెక్టర్ వేసి, ఇంతవరకు నాకు రావాల్సిన పేమెంట్ రాలేదు. దేవుడా, ఓ మై షిట్ డిపార్ట్మెంట్ దిస్. హౌ, నీకు ఎడ్యుకేషన్ లేదా? నాకు ఇంగ్లీష్ రాదా? ఆర్టిస్ట్ అనుకుంటే ఎవడు అనుకుంటున్నారు? నాకు అర్థం కావట్లేదు, కమాన్ చూపించు. ఆ బిల్లు కట్టారండి, ఏమండి? అమ్మో 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 అమ్మో, మన ఇంటి దొంగలు పెట్టారండి. ఏమండి మన ఇంటి దొంగలు పెట్టారండి? యాక్షన్. ఏమండి మన ఇంటి దొంగలు పెట్టారండి? సీరియస్ గా నన్ను దొంగ కత్తి పట్టుకుని వచ్చి కట్టాలన్న పక్క పోయిండు అంటే విని వీక్నెస్ కత్తి మోసుకుంటాయి సంగతి. ఏమండి అయ్యో నా టీవీ తీసుకెళ్తానండి. ఏమండి యాక్షన్. సారు దొంగ
వచ్చాడు సార్ మన ఇంట్లోకి. యాక్షన్ యాక్షన్ చెప్పు సార్. యాక్షన్ దొంగలు వచ్చాడు సార్ మన ఇంట్లోకి. పెళ్ళనే చేస్తావరా? అరే ఒక్క నిమిషం, అరే ఒక్క నిమిషం, ఇంట్లో దొంగ పడ్డప్పుడు నాకు చెప్పాలి కదా. సిగ్గుసరం లేదు, నేను మొదటి కాదు. వాడు మిమ్మల్ని పొడి చేసండి, మీకు రక్తం వస్తుందండి, పని హాస్పిటల్కి ఏమండి. అమ్మో రక్తం వస్తుంది సుశీల, డాక్టర్ దగ్గర తీసుకెళ్ళాలి. అబ్బా చచ్చిపోతున్నాడు సుశీల, తీసుకెళ్ళవే డాక్టర్, నా బగ్గి పడిపోయింది. చాలా హిలేరియస్ గా ఉంది. అసలు ఫస్ట్ ఓన్లీ యాక్షన్ మార్క్ చూసాను. ఎప్పుడైతే దొంగ ఎంటర్ అయ్యి నీ వీక్నెస్ తెలిసి మీ ఆవిడతో కొట్టడానికి పెట్టాడు కదా, అది ఇంకా అలా పిక్స్కి వెళ్ళిపోయింది. చాలా బాగా అనిపించింది. నాగబాబు సార్ బాగుంచండి, సింపుల్ గా క్యూట్ గా ఎక్సలెంట్ చేశారు, వెరీ గుడ్. మామా మాతో పాటు వస్తావా? నిన్ను దత్తత తీసుకొని పెంచుకుంటాం. బాగా ఆగలేదు, బిర్యానీ తీసుకుంటా. తీసుకున్నా సాగు, ఇదిగో బామ్మ బిర్యానీ. ఆశ్రమానికి పోయి, ఆశ్రమానికి పోయి. ఎందుకు అందులో ముక్కలు ఎక్కడ ఉన్నారా? ముక్కలు 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 పడరా బామ, బిర్యానీ ముక్కలు రెండు. ఆశ్రమానికి పోతా. గుడ్డు లేదురా అందులో, గుడ్డు లేదురా అందులో. కుష్బు గారు, ఆ రోజుల్లో గనక మీరు పుట్టుంటే కడవెత్తుకొచ్చింది కుష్బు బుల్లారి ఒక మంచి సాగేసేవాడిని తెలుసా? నేను తేల్చుకోవాల్సి మీ కొన్ని ఉన్నాయా? ఉడ్డు ఎంతసేపు ఉంటావా? ఉడ్డు అసలు తప్పు నీది కాదు, రాది కాదు, అబ్బది ఇలా నిప్పు గీసి పెద్ద బట్ట పెట్టింది, ఆ బట్టలో నువ్వు నీరు కారిపోయావు. దడ్డనే చదువు నీకు లేదా, నిన్ననే చదువు నాకు లేదా? మీరు నా గురించి ఎందుకు మాట్లాడుతున్నారు? మా పర్సనల్ డౌట్లు మీకు ఎలాగో మీరు వెళ్ళి డైరెక్షన్ డిపార్ట్మెంట్ తో మాట్లాడుకోవాలి. ఆ ఇంట్లో గొడవలకి ఇంట్లో అలకెందుకు చిలక? ఏమన్నా చూసినా మంచోడు 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 అంటున్నారండి. బాబూ రాఘవ అంత మంచి పేరు, ఎంత మంచి పేరు. అది అంత అబద్ధం ఎవరు చెప్పారు? కొంతమంది అనుకుంటారులేండి మా ఊళ్ళో బాబు స్కిత్ వరకు వదిలేను. అశోక్ గారు ఇలా కాదు కదా, చెడ్డ పేరు అంటే ఎలా రావాలి? ఖతం, బై బాయ్, గుడ్ బాయ్. ఎవడరా నా గుమ్మం మీద తన్నింది? గుమ్మం తన్నింది? ఎస్ మీరా? అసలు నీ గుమ్మం మీద కాదు, నీ